ముఖ్యంగా ఈరోజు పుష్కరాలు నడుస్తున్నాయి తుంగభద్ర పుష్కరాలు ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి ఈరోజు మనందరికీ తెలిసిందే పుష్కరాల సమయంలో ఆయా నదుల్లోని స్నానం చేస్తే పుణ్యఫలం వస్తుందని హిందువులకి భావించే ఒక మంచి నానుడు ఉంది ఎప్పటి నుంచో అంటే పుష్కర సమయాల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని అదే విధంగా పితృదేవతలకు ఎవరైనా పిండ ప్రదానాలు చేయాలన్న ఏదైనా పిండ ప్రదానాలు చేసుకోవాలన్నా పితృదేవతల్ని పూజించుకోవాలన్నా స్మరించుకోవాలన్నా పుష్కరాలు అనేవి ఒక మంచి వేదిక అని చెప్పి అందరికీ తెలిసిందే హిందూ సాంప్రదాయం తెలిసిన ఎవరికైనా కూడా పుష్కరాల సమయంలో స్నానాలు చేస్తారు పుష్కర స్నానం చేస్తారు దానివల్ల పుణ్యం ప్రాప్తిస్తుందని సంగతి మనందరికీ కూడా తెలిసిందే అంటే ఈ విషయం ఏం చెప్పాలంటే ఓరాల్చడానికి భగీరథుడు గంగా నదిని భూమికి తీసుకొచ్చాడని కూడా పురాణాలు చెప్తాయి అక్కడి నుంచి మెట్టుకుంటే నదీ పుష్కర స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యఫలం అని హిందువుల విశ్వాసం కూడా దాని దగ్గర నుంచి చూసుకుంటే జీవరాశులన్నిటికీ కూడా ప్రధానమైనది జలం కాబట్టి పుష్కర స్నానానికి అంత విలువ ఉంది ఎందుకు ఈ సోదంతా చెప్తున్నానని మీరు అనుకోవచ్చు ఇది సోది కాదు ఇది పుష్కరాల తాలూకా ప్రాచుర్యం కానీ చాలామంది ఏంటంటే పుష్కరాలు అనేసరికి ఇప్పుడున్న గవర్నమెంట్కి పరిస్థితి ఎలా ఉందంటే పుష్కర స్నానం అంటే షవర్బాత్ అంట నేనెక్కడ చూడలే నా వయసు చిన్నదైనా నా మా తాతల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా పుష్కరాలు అనేసరికి అక్కడికి వెళ్తారు నీటిలో మూడు మునకలు వేస్తారు బయటకు వస్తారు పిండ ప్రదానాలు చేసుకుంటారు పితృదేవతలకి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నా అవన్నీ చేస్తారు పూజలు చేసుకుంటారు బయటకు వస్తారు అమ్మయ్య పుష్కర స్నానం అయింది అనుకుంటారు చాలామంది ముసలి వాళ్ళు కూడా నేను ఆ పుష్కరాలు చూసిన తర్వాత చచ్చిపోవాలని కోరిక కూడా కోరుకుంటారంట అంత ప్రాచుర్యం కలిగిన పుష్కరాల్లో ఈరోజు ఒక పెద్ద మనిషి బయటకు వచ్చి కనీసం అంటే అడ్మినిస్ట్రేషన్ చేత కాదు చేతకాని వాడన్న సంగతి సీఎం సంగతి తెలుసు కానీ ఒక పుష్కరాలని కూడా ఆర్గనైజ్ చేయలేని దద్దమ్మని మాత్రం ఈరోజే తెలిసింది మళ్ళీ పైగా ఏంటంటే పుష్కరాల్లో ఎవరూ స్నానం చేయకూడదు ఇక్కడ కూడా ఒక పథకం ప్రవేశపెట్టాడు ఆయన జగనన్న షవర్బాత్ పుష్కరాలు ఏంటంటే అది నాకు అర్థం కాదు షవర్బాత్ చేయాలంట అక్కడికి వెళ్ళి లేదంటే జల్లులు చేసుకోవాలంట అదంట పుష్కరాలంట నీటిలో ఎవడైనా దిగితే అరెస్ట్ చేస్తారంట అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్స్లోకి వెళ్తుందన్న సంగతి మాకు తెలుసు కానీ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లాంటి వాళ్ళని ఇల్లులు పడదోయటం లేదంటే ఇల్లులు కోలగొట్టడం వాళ్ళ వ్యాపార సంస్థల మీద దెబ్బలు తీయటం లేదు దళితుల్ని హింసించడం ముస్లింల్ని హింసించడం రకరకాలైన విన్యాసాలన్నీ చేశారు కానీ ఇంత పిచ్చి ఇంత పీక్స్లోకి వెళ్తుందన్న సంగతి తెలియదు దీనికి దుంగభద్ర పుష్కరాలకి ఈ జల్లుల గురించి ఈ షవర్బాతుల గురించి 250 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించారు ఈరోజు వైజాగ్ నుంచి తుంగభద్ర పుష్కరాలకు ఎవడైనా వెళ్ళాలంటే తిరిగి ఇంటికి వస్తాడో లేదో కూడా డౌటే ఎందుకంటే రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి కనీసం పుష్కరాల టైంలో చుట్టుపక్కల కూడా రోడ్లు వేయాలి అనే మినిమం కామన్ సెన్స్ లేని సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు చూపించవచ్చు ముఖ్యంగా ఎందుకు అవన్నీ పక్కన పెట్టుకుంటే పక్క స్టేట్లు ఎలా చేస్తున్నారు అన్నిటికీ కేసీఆర్ వైపు భూతత్వంలో పెట్టి మనం చూసుకుంటాడు కదా ఆయన వెనకతల షాడోలో ఉంటాడు కదా సీఎం కేసీఆర్ షాడో సీఎం ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు అది ఆంధ్ర వాళ్ళ దౌర్భాగ్యం అది అటువంటి పరిస్థితుల్లో పక్క సీఎం ఏం చేస్తున్నాడో కూడా చూసుకోకుండా ఈయన ఎందుకు ఈయన ఇలాంటి పనులు చేస్తున్నాడంటే హిందూ ధర్మం మీద ఈయనకి ఒక అవగాహన లేదు హిందూ ధర్మం అంటే ఒక నమ్మకం లేదు హిందూ ధర్మం అంటే దాని మీద ఒక భక్తి భావం లేదు కాబట్టి ఏదో జరుగుతుంది ఫ్లోలో మనం వెళ్దాంలే ఫ్లోలో కొట్టుకుపోతాం అనే ఉద్దేశంతో వెళ్ళి షవర్ బాత్లు చేస్తున్నాడు ఆయన దీనికి అవి చేయడమే కాక చాలామందికి ఒక నువ్వు నిజంగా పెట్టుకోకపోతే కరోనా లాంటి నేపథ్యంలో నేను పెట్టలేకపోతున్నానని చెప్పేసి వదిలేసుకోవాలి పూర్ పుష్కరాలు పెట్టినావు 12 రోజులు మెయింటైన్ చేయలేనండి 8 ఘాట్లు పెట్టారు రోజుకి ఎంతమంది భక్తులు వచ్చి స్నానం చేస్తారు ప్రవహించే నదిలోని మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే కరోనాని కట్టడి చేయగలం కరోనా లాంటి నేపథ్యంలో అక్కడ ఎంత దూరంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయించాలి రోజుకి ఎంతమంది స్నానం ఆచరించాలి ఇటువంటి ప్రత్యేకమైన ఒక ప్రణాళికను కూడా లేకుండా ఆల్ ఆఫ్ సడన్ ఒక చేతకైన దద్దమ్మ సీఎం లాగా పుష్కరాలనేమో షవర్బాతుల కింద ఒక టర్న్ అప్ చేసేసి సాంప్రదాయాలకి హిందూ సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చేస్తారంటే ఎవరు ఊరుకుంటారు మళ్ళీ పైగా వీళ్ళు తాలూకా పిచ్చి ఎంత పీక్స్కి వెళ్ళిందంటే ఎవడైనా స్నానం చేస్తే అందులో ఆడవారిని కూడా చూడకుండా ఆ తడిపట్టలతోనే తీసుకొచ్చి అరెస్ట్ చేసే కార్యక్రమాలు